విలువలకు ప్రాణమించే రాజకీయవాదిగా ఈ ప్రాంతం గుండెల్లో నిలిచిన ధీరుడు శ్రీ పైడికొండల మాణిక్యాల రావు గారు. బాల్యంలోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శాఖకు వెళ్లి సంఘ సిద్ధాంతాలకు ఆకర్షితులై సంఘ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. శ్రీ పైడికొండల సుబ్బారావు, శ్రీమతి రంగనాయకమ్మ దంపతుల మొదటి సంతానమైన శ్రీ పైడికొండల మాణిక్యాల రావు గారు 1/11/1961 జన్మించారు. 7వ తరగతిలోనే జయాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. హైస్కూల్ విద్యార్థి దశలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా అజ్ఞాతంలో ఉండి పోరాటం చేశారు. విద్యార్థి దశ నుంచే సామాజిక బాధ్యత ఎక్కువ. సామాన్య రైతు కుటుంబానికి చెందినప్పటికీ విద్యార్థి దశ నుంచే సేవాభావం, సామాజిక బాధ్యతల వైపు దృష్టి సారించారు. ఉద్యమాల్లోనూ చురుకైన పాత్ర వహించారు. అంతేకాకుండా ఆధ్యాత్మికంగా పెద్దతాడేపల్లిలోని శ్రీ వెంకటేశ్వర నగర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించి దాన్ని వేదికగా చేసుకునే అనేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జాతీయ సాంకేతిక విద్యా సంస్థ ఎన్ఐటీను తాడేపల్లిగూడానికి సాధించి ఆ ప్రాంత ప్రతిష్టను ఇనుమడింపు చేశారు. ఈ ఎమ్మెల్యేగా గెలవక పూర్వం అనేక సంవత్సరాల పాటు తన సేవల్లో భాగంగా అంకిత భావంతో అనాథ సేవలను కూడా ఎక్కడైనా ఉంటే గుర్తించి, లేదా ఏదైనా సమాచారం ఉంటే అక్కడికి వెళ్ళి తన సహచరులు స్నేహితులతో కలిసి ఆ అనాథ సేవాలని, కుళ్ళిన స్థితిలో కూడా ఉన్న సేవాలను కూడా తీసుకుని వెళ్ళి వాహనంలో వేసుకుని డ్రైవర్ లేని పరిస్థితుల్లో కూడా స్వయంగా డ్రైవ్ చేసి శ్మశానంలో ఖననం చేయడం జరిగింది. ఇది ఆయన సేవా నిరతకి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆయన తత్వం అంతా కూడా ముక్కు సూటిగా పోయే తత్వం. ఏదైనా మనసులో ఉంటే మొహం మీద మాట్లాడి చేయాలనుకున్నది చేయగలిగింది వెంటనే చేయడం, వాళ్ళ ఇంటి ముంగడికే తీసుకెళ్ళి కార్యక్రమాలన్నీ ఫలితాలన్నీ అందించడం, ఆయనకి అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా దా ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుని ఏదైనా అత్యవసరం అయితే వెంటనే బాధితులు కానీ లేకపోతే ఏదైనా దుర్ఘటన కానీ ఏదైనా అత్యవసర సంఘటన కానీ జరిగినప్పుడు అక్కడ చేరుకుని సహాయ కార్యక్రమాలు కానీ వైద్య సహాయం అందించడానికి కానీ వార్పుట్టు మీద ఏర్పాట్లు చేసే సంఘటనలు అనేకం ఉన్నాయి. వ్యక్తిత్వం, ప్రత్యేక శైలి ఉన్న వ్యక్తి. ఎందుకంటే ఆయన ఈ ఎమ్మెల్యే గెలవకముందు నుంచి కూడా అంత యాక్టివ్గానే ఉన్నారు. గెలిచిన తర్వాత మరింత విస్తృతమైన సేవా కార్యక్రమాలు చేయవలసిన అవసరం వచ్చింది. జగ్గన్నపేట గ్రామానికి చెందిన బెజవాడ హరిబాబు అనే 4 నెలల బాలుడికి బై బర్త్ పుట్టుకతోనే మూత్రపిండాలు ఫెయిల్యూర్ అయి చాలా ప్రాణాపాయ స్థితిలో ఉండి ఆ తండ్రి బెజవాడ రమేష్ ఆటో నడుపుతాడు. అతనికి దాన్ని చేయించే స్తోమత కూడా లేని పరిస్థితుల్లో అత్యవసరం వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ కూడా వర్తించని పరిస్థితుల్లో, ఏమి దిక్కుతోచని పరిస్థితుల్లో క్యాంప్ కార్యాలయానికి వచ్చినప్పుడు నేను స్వయంగా రిసీవ్ చేసుకుని మంత్రి గారు దృష్టి తీసుకెళ్ళగానే ఇమ్మీడియట్గా అందరితో మాట్లాడినా కానీ ఇది సాధ్యపడదు అని సమాధానం వచ్చిన పరిస్థితుల్లో ఏది ఏమైనా సరే ఈ బాలుడికి, ఈ 4 నెలల పసిపిల్లాడికి అత్యవసరంగా ఆపరేషన్ చేసి బ్రతికించాలని తన సహచర మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ గారికి చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా ఏం చేస్తారో నాకు తెలియదు. ఇమ్మీడియట్గా ఈ బాబుని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా అన్ని అత్యవసర సర్జరీ అన్ని చేయించి చికిత్స చేసి యాజ్ ఇట్ ఈజ్గా మాకు అప్పగించేలా ఏర్పాటు చేయాలని చెప్పినప్పుడు, అసలు ఒక మంత్రిగా ఒక బాధ్యత ఒకరిమే పెడతారు మీరు చూడండి అని ఆయన అంతటితో ఆకుండా ఆయన సిబ్బందితో ఆ బాధ్యత నాకు అప్పగించారు. వీళ్ళు 5 నిమిషం కానీ ఎప్పటికప్పుడు ఫాలో అవుతుందని చేయటం. ఒక పేషెంట్ గురించి మాకు సహజంగానే ఈ వైద్యానికి సంబంధించి చాలా ఎక్కువ అటెన్షన్ పే చేయటం జరుగుతుంది. మాకు ఇది ఈ ఒక్క డిపార్ట్మెంట్ మీదే 4 సిబ్బంది పనిచేస్తుంది. ఈ భాగం ఒక మంత్రి దగ్గర కూడా ఏ మంత్రి దగ్గర కూడా లేని పరిస్థితి. వెంటనే అంకమ్మ చౌదరి గారని ఓఎస్డి హెల్త్ మినిస్టర్ గారు ఓఎస్డి
ఆ హెల్త్ మినిస్టర్ గారు కామినేని శ్రీనివాస్ గారు ఆయనకు బాధ్యత చెప్పారు, ఇక్కడ నాకు బాధ్యత చెప్పారు. ఆయన కృష్ణా జిల్లా ఎన్టీఆర్ వైద్య సేవ కోఆర్డినేటర్ కృష్ణారావు గారికి అప్పగించారు. 28 రోజుల పాటు నిరంతరం ముందుగా ఆ తల్లి ఆంధ్ర హాస్పిటల్లో చేర్పించమని ముందు అడ్వైజ్ ఇచ్చాం. ఆ తల్లి ప్రతి గంటకి 4-5 సార్లు ఫోన్ చేయండి, నాకు ఇంకా అప్లోడ్ అవ్వలేదండి, ఆపరేషన్కి ఏర్పాటు చేయట్లేదండి, ఐసీయూలో ఎమర్జెన్సీ ఐసీయూలో ఇంకా ఏర్పాటు చేయలేదు, ప్రతి 10 నిమిషాలకి ఫోన్ చేస్తాను ఉంది. ఆయన సైతం కొన్ని ఫోన్లు అందుకుని మాట్లాడతాం, నిరంతరం డే అండ్ నైట్ మాట్లాడి ఉన్నాయి. నాకైతే 24 గంటలు ఆ కేసులో చాలా ఏమైనా సరే ఆ బాబుని యాజ్ ఇట్ ఈజ్గా ఆరోగ్యవంతుడిగా తీసుకురావాలని లక్ష్యంతో సుమారు 28 రోజుల పాటు సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేయించడం జరిగింది ఆంధ్ర హాస్పిటల్ గవర్నమెంట్ పేట బ్రాంచ్లో. దానికి సుమారుగా ఇది పెడియాట్రిక్స్ కిడ్నీ ప్రాబ్లం కాబట్టి వెరీ హై సెన్సిటివ్ ఇష్యూ, దానివల్ల చాలా ఎక్స్ట్రాఆర్డినరీ అటెన్షన్ పే చేయాలి, జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. దీని ఖర్చు కూడా మామూలు పెద్దవాళ్ళకి చేసే ఆపరేషన్ కంటే కూడా 2x ఎక్కువ అవుతుంది, అంటే సుమారు 10 లక్షల రూపాయల విలువైన ఆపరేషన్ ఉన్నాయి. అక్కడ ఏం పడినా ఏం జరిగినా ఏం ఖర్చు అయినా విజయవంతంగా చేసి వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి అప్పగించడం జరిగింది. దానికి కృతజ్ఞతగా వాళ్ళు వచ్చి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఇక్కడ ధన్యవాదాలు అని కాదు, కమిట్మెంట్, అంకిత భావం, మనం ఇచ్చిన వాగ్దానం కానీ మనం ఏదైతే ఆశయంతో లక్ష్యంతో వచ్చామో దాన్ని నెరవేర్చడానికి ఆయన చేస్తున్న కృషిలో ఇది అత్యంత కీలకమైన మచ్చుతోనికి ఇది.